ఏపీలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది. ప్రతి సీటు ప్రతి ఓటు కీలకమే. వైనాట్ 175 నినాదంతో సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 160 సీట్లలో గెలుపు ఖాయమంటూ టీడీపీ నాయకత్వం విశ్వాసంతో ఉంది. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుడివాడ సీటు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అక్కడ ఎలాగైనా మాజీ మంత్రి కొడాలి నానిని ఓడించాలి అనేది టీడీపీ లక్ష్యం. ఇందుకోసం అనేక తర్జన భర్జనల తర్వాత సర్వేల ఆధారంగా ఎట్టకేలకు అభ్యర్థిని డిసైడ్ చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా తొలి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉంది. అందులో గుడివాడ నియోజకవర్గానికి టీడీపీ తో ప్రత్యేక అనుబంధం. 1983 1985 ఎన్నికల్లో గుడివాడ నుంచి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విజయం సాధించారు. 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో రావి వెంకటేశ్వరరావు గెలుపొందారు. 2004 2009లో టీడీపీ నుంచి గెలిచిన కొడాలి నాని 2014 2019లో వైసీపీ నుంచి గెలుపొందారు. 2019లో కొడాలి నాని పైన దేవినేని అవినాష్ ని చంద్రబాబు బరిలోకి దించారు. ఆ ఎన్నికల్లో 19479 ఓట్ల మెజార్టీతో కొడాలి నాని గెలుపొందారు. జగన్ కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు లోకేష్ లక్ష్యంగా కొడాలి నాని చేసిన ఆరోపణలపై టీడీపీ శ్రేణులు ప్రస్తుతం ఆగ్రహంతో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ హిట్లిస్ట్ నియోజకవర్గాల్లో గుడివాడ తొలి స్థానంలో ఉంది. అక్కడ కొడాలి నాని పైన బలమైన అభ్యర్థిని దించాలని చాలా కాలంగా చంద్రబాబు సర్వేలు చేస్తున్నారు. తాజాగా గుడివాడ టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము పేరుని టీడీపీ అధినేత ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్ఆర్ఐ అయిన రాము నియోజకవర్గాల్లో చాలా రోజులుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉన్నారు. కొడాలి నానికి ధీటుగా కార్యక్రమాల నిర్వహణలో పార్టీ శ్రేణుల్ని ఏకం చేస్తున్నారు. గుడివాడలోని సామాజిక సమీకరణాలు కూడా ఆయన విజయానికి కలిసి వస్తాయనే నమ్మకంతో టీడీపీ నాయకత్వం ఉంది. కొడాలి నానిని ఢీ కొట్టాలి అంటే అన్ని రకాలుగా బలమైన అభ్యర్థి కావాలని భావించిన టీడీపీ వెన్నిగల రాము పేరుని డిసైడ్ చేసినట్టు తెలుస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే దాదాపు 70 నియోజకవర్గాలకి చంద్రబాబు పార్టీ అభ్యర్థుల్ని ఖరారు చేశారు. రిజర్వ్ నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం దిశగా ముఖ్య నేతలతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గుడివాడ గన్నవరం నియోజకవర్గాల అభ్యర్థుల్ని ఫైనల్ చేసేందుకు చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే రావి వెంకటేశ్వరరావుతో 2 దఫాలుగా అచ్చెన్నాయుడు చర్చలు జరిపారు. రాముకు సీటు ఇస్తున్నట్టు చెబుతూ రావిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్టు సమాచారం. గుడివాడలో ఉన్న సామాజిక సమీకరణాల నేపథ్యంలో గుడివాడ నియోజకవర్గంలోని సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటుగా ఎస్సీ సామాజిక వర్గంలోని ఓటర్లు రాము వైపు మొగ్గు చూపుతుండటంతో చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు నేతలు వివరించారు. ఇదే సమయంలో రావి వెంకటేశ్వరరావుకి కృష్ణా జిల్లా నుంచి మొట్టమొదటి శాసనమండలి సభ్యునిగా అవకాశం కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో ఇక గుడివాడలో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది.